అండ్ సార్ ఇప్పుడు దేవర విషయానికి వస్తే నిన్న జరిగిన నోవెటల్లో ఇష్యూ గురించి మాట్లాడుతుంటే అంటే దీని వెనక మేనేజర్లు ఉన్నారు అని చెప్పేసి మీరు అన్నారు ఎందుకు ఎలా ఏ ఆధారంతో అంటున్నారు నేను కాదు అలాగే ఇప్పుడు పద్ధతి ఎలాగ శ్రేయస్ మీడియా అవ్వచ్చు ఇంకోట అవ్వచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రభాస్ గారికి కానీ కొన్ని వేల మంది ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ అంటే కొన్ని వేల మంది వచ్చేస్తారు ఆ వేల మంది చూసుకోకుండా మూడు వేల మంది నాలుగు వేల మంది నోవా హోటల్ అనేది స్మాల్ అంతమందికి పెట్టి మీరు పర్మిషన్ పెట్టింది అంతమందికి పెట్టి మీరు అక్కడ ఈవెంట్ శ్రేయస్ మీడియాకి కబ్జి చెప్పారంటే ఆ శ్రేయస్ మీడియాకి అబ్జెక్ట్ పెరిపోయారు పోలీసులు ఏమనుకున్నారు మూడు వేల మంది కాబట్టి పోలీసులు మామూలుగా నార్మల్గా పెట్టారు అక్కడ అదే రోజు సేమ్ డే సిఆర్పి మీటింగ్ స్టార్ట్ అయింది హైటెక్ సిటీలో సీఎల్పీ మీటింగ్ సీఎం అని డిప్యూటీ సీఎం అని మొత్తం రాష్ట్రం అంతా మంత్రులు అక్కడే ఉన్నారు వాళ్ళని చూస్తారా వీళ్ళని చూస్తారా వాళ్ళనే చూస్తారు వాళ్ళని అక్కడ చూసుకునేప్పటికి అక్కడ ప్రోగ్రామ్ అవుతుందో ఆరు గంటలకు ప్రోగ్రామ్ చెప్పారు ఆల్రెడీ ఎనిమిది గంటల నుంచి కొన్ని వేల మంది వస్తారు నలభై వేల మంది పైకి వస్తారు ఈ నలభై వేల మంది జనాలు వచ్చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి నాకు మాట చెప్పండి ఇలాంటివన్నీ కూడా జరిగి ఉన్నాయి కనుక ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం ఇలాంటివన్నీ జరిగి ఉన్నాయి కాబట్టి మనం మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ ఈవెంట్ మేనేజర్ ఎవరు చేశారు ఈవెంట్ అయింది తప్పు ఆ ఈవెంట్ని ఇమీడియట్లీ మనం సేస్ మీడియా వీడియో ఐదు వేలకి మూడు వేలకి టికెట్లు అమ్మేశాడు ఫ్యాన్స్ను మోసం చేశాడు ఫ్రీగా ఇవ్వాల్సిన పాసులు అమ్ముకున్నాడు కనుక అభియోగాలు ఉన్నాయి నేనేం ఆ చెప్ప్యాన్సే చెప్తున్నారు వాడిని ఇమీడియట్లీ అటెంటివ్ మార్టర్ కేసు పెట్టాలి సీరియస్గా తీసుకోవాలి ఇండస్ట్రీ నుంచి తరిమి వేసియాలి ఎందుకంటే ఇది ముగ్గురికి అంత పెద్ద 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 పెట్టాల తప్ప చిన్న చిన్న పెట్టకూడదు చాలా ఎక్కువ మంది జనం వచ్చేస్తారు కనుక మోసం చేసేవాడిని ఇమీడియట్లీ ఆయన చేయాలని నేను అడుగుతున్నా మేనేజర్లు ఆయన దగ్గర డబ్బు గడ్డి తిని కొంతమంది కొంతమంది గడ్డి తిని ఇలాగా ఆయన సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ఇలా ఇంత ఇలాంటివి ఇంకా జరుగుతాయని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను ఇండస్ట్రీలో ఒక ఈవెంట్ మేనే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక స్టేజ్ మీదనే ఉందా ఇంకా వేరే ఏం లేవంటారా బోల్డ్ ఉన్నాయి అవి రానివ్వరు డబ్బులు ఇస్తారు కదా మొన్న ఇద్దరు లంచం ఇస్తాడు అక్కడ ఇంకా కొంతమందికి లంచం ఇస్తాడు మీకు ఏం కావాలంటే అవి ఇస్తాడు ఇంకా నేను అన్నీ చెప్పను కానీ టైం పడుతుంది అది ఎవరైనా నాకు వచ్చి ఇది నటుకుమార్ గారు చెప్పింది తప్పు అని అడు ఎవరికి స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు అది జాతకాలు ఏంటో నేను బయటపెడతాను ఇప్పుడు నేను ఒక్కడిని చెప్పడం వేస్ట్ కదా ఎవరైనా సరే అప్పుడు కానీ నటుకుమార్ గారు చెప్పింది తప్పు అన్నారనుకోండి అప్పుడు వాళ్ళు మొత్తం టోటల్ విడమర్చి చెప్తాను అందుకే చెప్పాను కదా వీళ్ళు ఐదుగురు నా మీద ఏమైనా రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే అప్పుడు వీళ్ళు జాతకాలు బయట పెడతా ఇది చేస్తున్న ఎగస్టాలు ఇవన్నీ బయట పెడతా ఇప్పుడు నేను ఒక్కనే వాగుతూ ఏం ప్రయోజనం ఉంటుంది ఏమంటారు అంతే కదా నేను చెప్తున్నాను అవతల రియాక్ట్ అవుతున్నాయి కదా నేను ఏమైనా మాట్లాడగలుగుతాను రియాక్ట్ ఏం మాట్లాడతాను ఓకే సార్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ వన్ క్వశ్చన్ సార్ చిరంజీవి గారికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది ఐదు వందల ముప్పై ఏడు స్టెప్పులు ఇరవై నాలుగు వేల సినిమాలు అని చెప్పేసి పాటలు అని చెప్పేసి సో వీటి గురించి మీరేమంటారు సార్ అంటే ఆయనకు రికార్డ్ రావడం కొంతమంది ఏమంటారు అంటే మీ ఇండస్ట్రీలోనే అది పెద్ద గొప్పం కాదు అని అంటున్నారు కానీ చాలామంది అంటే మాలా ఫ్యాన్స్కి మాత్రం అది గొప్ప అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు దాంట్లో కాంట్రవర్సులు లేదు ఏమి లేదు ఏం కాంట్రవర్స్ ఉందమ్మా పాప ఆయన అన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఒక ప్లాట్ఫామ్ వేసాడు ఎన్నో మొత్తం టోటల్గా ఒక వృక్షం మొత్తం టోటల్గా అన్నీ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఈరోజు మొత్తం టోటల్గా ఈరోజు మొత్తం టోటల్గా ఆయన ఏం చేశాడు మొత్తం అంతమంది మెగా ఫ్యామిలీని పెట్టాడు మెగా ఫ్యామిలీలో అంతమంది వృక్షాలు వేసుకొని వచ్చిన వ్యక్తి అంత కష్టపడి వచ్చిన వ్యక్తి ఆయన స్టార్ డ్యాన్స్ మాస్టర్గా ఆయనకు ఒక అవార్డు వచ్చింది అవార్డు వచ్చిందానికి కూడా మనం కాంట్రోసులు చేస్తామో చెప్పండి ఆయనకు అవార్డు వచ్చింది మంచి వ్యక్తి బ్రహ్మాండమైన బ్రేక్ డ్యాన్స్ నుంచి అన్ని డ్యాన్స్ తీసుకొచ్చాడు ప్రతి ఒక్క డ్యాన్స్ని కూడా చేయగల దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మనకు ఆస్కార్ ఆస్కార్ రావాలని కోరుకుందాం మొత్తం వరల్డ్ గిన్నీస్ బుక్ రికార్డులో వచ్చినందుకు సంతోషపడాలా ప్రతి ఒక్కరూ దీని కాంట్రవర్సులు చేసిన వాడు అది అదవే అంటారు తప్ప ఆయన ఆయన ఎవరికి ఎవరిని మాట నొచ్చడు ఎవరిని ఏమనడు ఎవరితో ఏమనకుండా ఆయన సున్నితంగా వెళ్ళిపోతాడు అందుకే ప్రజారాజ్యం పార్టీ నిలబడలేకపోయింది అందుకే ప్రజారాజ్యం పార్టీ అని ఆయన చేయలేకపోయాడు మంచి వ్యక్తి మంచి హృదయం ఉన్న వ్యక్తి హెల్ప్ చేసే వ్యక్తికి ఇలాంటి పదవులు ఎన్నో రావాలి ఇలాంటి ఇలాంటివి ఎన్నో కూడా

లడ్డు వివాదం కోసం అయిపోయింది వంద రోజు పాలన కోసం అడిగారు వంద రోజు పాలనలో ఆయన మొత్తం టోటల్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని అవ్వదు దాన్ని కాపాడటానికి గంటా శ్రీనివాసరావు ఉన్నారు కాపాడటానికి బాలకృష్ణ గారు ఉన్నారు కాపాడటానికి అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాపాడటానికి బీజేపీ నాయకులు ఉన్నారు అక్కడ కాపాడటానికి అక్కడ ఏరియా ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు వీళ్ళందరూ జ స్టీల్ ప్లాంట్ని కాపాడకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో విశాఖపట్నంలో ఒక్కరు కూడా ఓట్యారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని కాపాడుతారు స్టీల్ ప్లాంట్ నిలబెడతారు కొంత పదివేల మంది ఎంప్లాయీలు బతుకులు ఫ్యామిలీస్ బతుకుల్ని రోడ్డు మీద ఉంచుతారు వాళ్ళని బా కాపాడుకుంటే వాళ్ళు కుటుంబాలు నిలబెడతారనే ఉద్దేశంతోనే అందరికీ ఓటు వేశారు ఆ విశాఖపట్నం ఏరియాలో కనుక మన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళమే మాకు నమ్మకాలని పూర్తిగా కాపాడుతారు ఒకటి రెండో విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు చెప్తూ ఉంటారు ఆయన అన్నీ నిజాలే చెప్తాడు అబద్ధం చెప్పను నేను ఎప్పుడు అని చెప్పి నిజాలే చెప్తూ ఉంటాడు ఆమెలో ఆ తాలూకు శాంతి అని ఒక ఆమె చెప్పింది కదా నాకు సుప్రీంకోర్టు రిలేషన్ షిప్ చేయమంది నాకు స్వేచ్ఛ లేదేటండి నాకు స్వేచ్ఛ ఎవరా అంటది పాపం డిప్యూటీ కమిషనర్ ఒక ఆయన ఎవరి మీద తీసుకెళ్ళి మట్టు మన్ను పోసేసింది మన్ను పోస్తే ఈ మీద సస్పెండ్ చేసింది కాకుండా ఆ మన్ను పోసి మన్ను పోయించుకుని సస్పెండ్ చేసేస్తాడు ఆ కోపంతో ఆయన రిజైన్ చేస్తాడు కూడా అంటే ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి ఇంక చరిత్ర చూసుకుంటే నారీ నారి నడు మొరారి ఇచ్చాపురం నారీ నారి నడు మొరారి గుంటూరు మొత్తం టోటల్గా ఇలాంటివన్నీ చూసుకుంటే మనం ఈ అంటే మ మర్యాదలు మహిళల కోసం మర్యాద మర్యాద తెలియాలంటే మర్యాద ఇవ్వాలంటే అది వైసీపీ పార్టీ తర్వాతే ఎందుకంటే వైసీపీ పార్టీలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వరు ఎందుకంటే గంట అద అరగంట రాని ఒక మంత్రి అడుగుతాడు గంటరా చాలు అని ఒక మంత్రి అడుగుతాడు వాళ్ళకి వాళ్ళ చెల్లెల్ని కూడా మన డబ్బులు ఇచ్చి తిట్టిస్తుంటారు తల్లిని తిట్టిస్తారు ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డిని తిట్టిస్తారు ఇస్ ద మనీ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి గారు వీళ్ళందరూ ఇదే పని మీద ఉంటారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే తన మిన భేదం తెలియదు ఈమె చెల్లి ఈమె చిన్న కూతురు ఈమె మొత్తం ఈ ఈ ఆడబిడ్డలు అందరూ నా సొంత చెల్లెళ్ళు అవన్నీ వాళ్ళకి తెలియవు వాళ్ళకొకటే కుర్చీ ఉందా మన డబ్బు వచ్చిందా ఏమైందా రాష్ట్రం ఏమైపోయిందో అనవసరం కనుక అందుకే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే అర్థం ఏంటో తెలుసా ఫస్ట్ టైం ఆయన హిస్టరీ రికార్డ్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పార్టీ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ వైసీపీ పార్టీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటున్నాడు ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షం జనసేన అధికార పక్షం జనసేన మేమందరం ప్రతిపక్షం మేము ఆయన అధికార పక్షంలో సపోర్టే కాకపోతే ప్రతిపక్షంగా అడగటానికి మీడియా ప్రతిపక్షం మీడియా ద్వారా మేము అడుగుతున్నాం సార్ మీరు పని టీడీపీ బోర్డు చైర్మన్ పెట్టండి సార్ మా పోలవరం పూర్తి చేయండి సార్ మా అమరావతి పూర్తి చేయండి ఈయన ఏమీ మాట్లాడు నవ్వుతూ వస్తాడు నవ్వుతూ బెంగళూరు వెళ్ళిపోతాడు నవ్వుతూ తాడేపల్లి వస్తాడు తలుపులు క్లోజ్ వెయ్యి మంది పోలీసులు వెయిటింగ్